ఏంటి వర్ష పిలిచావు? అనయ్య ఈ ఫొటోస్ చూడు. ఎవరివి? మహా చిన్నప్పటివి వదినా. చాలా బాగున్నాయి. ఇంతవరకు ఈ ఫొటోస్ మాకు చూపించలేదేంటి మహా? నీ అందానికి దిష్టి తగులుతుందని ఎవరికీ చూపించకుండా దాచిపెట్టావో మహా. అదేం లేదు వర్ష. వదినా, వెయిట్ వెయిట్ అన్నయ్య, అమ్మ నాన్న ఫోటో చాలా బాగున్నారు కదా. అవును వర్ష. మహా, ఈ ఫొటోస్ నాకు ఇవ్వవా? నా ఆల్బంలో పెట్టుకుంటాను. నను వర్ష, నేనివ్వను. ఇవి నా దగ్గరే ఉండాలి. నువ్వు అడిగినప్పుడు చూపిస్తానులే మహా. ఇవ్వవా ప్లీజ్? సారీ వర్ష, డైలీ నేను ఈ ఫొటోస్ చూస్తూ ఉండాలి. అప్పుడే కదా నాలో పెరిగేది. పెరిగేదేంటి మహా? ఏం మాట్లాడుతున్నావు? అదే వర్ష, రోజు మీ అమ్మా నాన్న ఫొటోస్ చూస్తుంటేనే కదా నాలో ప్రేమ పెరిగేది. ఇవి చూస్తూ నిద్రపోతా. అక్క బావ అంటే నాకు చాలా చాలా ప్రేమ. కొసి తీరా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలన్నంత ప్రేమ. నా లైఫ్ని నాశనం చేసిన వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేయాలన్నంత ప్రేమ. అందుకే ఈ ఫొటోస్ ఎప్పుడూ నాతోనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి. సర్లే, అంత ప్రేమ ఉన్నప్పుడు నీ దగ్గరే ఉంచుకో. నేను ప్రేమగా చేసిన ఈ స్వీట్స్ తిని ఎలా ఉన్నాయో చెప్పు. ఇది తింటే ఇంకా భోజనం చేయక్కర్లేదేమో. టేస్ట్ ఎలా ఉంది మహా? నీ నవ్వులాగే స్వీట్గా ఉంది వర్ష. నువ్వు మరీ పొగిడేస్తున్నావు. నేనెంత పొగిడినా నీకోసమే కదా వర్ష. వెళ్దాం పదండి. నువ్వెందుకింత ఆనందంగా ఉన్నావో నాకు తెలుసు వర్ష. భర్త గెలుస్తున్నప్పుడే కదా భార్య ఆనందంగా ఉండేది. రాజేష్ ఇంకా గెలవాలని, బిజినెస్ బాగా డెవలప్ అయ్యి గెలుస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను వర్ష. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మహా. నిన్ను డిస్టర్బ్ చేసుంటే సారీ. దేనికి కూడా సారీనా. సరే వస్తాను మహా, పిల్లలొచ్చే టైం అయింది. గంగా, చలే గయే. ఎందుకు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు పప్పా? ఎవరానిలా బ్రతికిన నేను ఇప్పుడు ఎవ్వరూ లేని అనాథలా మారిపోయాను. నా బాధ చెప్పుకోవడానికి నాకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు పప్పా. నా కోపాన్ని పగని నాలోనే దాచుకొని పైకి నవ్వుతూ ఉన్నాను. ప్రతి క్షణం మీరు గుర్తుకొస్తున్నా
ఎవరికి చెప్పుకోలేక కుండెల్లోనే మీ జ్ఞాపకాల్ని దాచుకున్నాను. మీకు నాకు అన్యాయం చేసిన ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే పైకి నవ్వుతూ నవ్వుతూ నటిస్తున్నాను. వదిలిపెట్టను పప్ప. ఈ కుటుంబంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వదిలిపెట్టను. देखो रायनी चदुवे रसनलु दाटे रायल सन्निधिलो आमनी रुदुवे कुहुगुनु मीटे नाट्य कलावनिलो नाकु वच्चु नडतल गणितं नादिका कयवरिदि नडनं नाकु चल्लु वाह, क्या सांग है, कितना अच्छा परफॉर्मेंस है. नेनु फुल फिदा अयिपोयानु. मी डांस की ना मनसु परवशिंचिपोयिंदी. एलेलो लीजिए. मिलांटी कलाकारुडु कला पोषकुलु उंडबट्टी कला इंका बतिकी उंदी. मालांटी कलाकारुलु बतुकुतुन्नारु. వస్తాం సాబ్. మంచిదమ్మా. ఏంటి పప్పా ఇది, కళ కళ అంటూ కనపడ్డ వాళ్ళకల్లా ఇలా బహుమతులు ఇచ్చుకుంటూ పోతే మన ఫ్యూచర్ ఎలా? ఫికర్ మత్ కరో బేటీ. కళ దైవానుగ్రహం. కళను ఆరాధిస్తే దైవాన్ని ఆరాధించినట్టే. కళ అంటే నాకు ప్రాణం. అందుకేనమ్మా నీకు కూడా నాట్యం నేర్పించాను. కళ కోసం కాదు పప్పా, మీకోసం నాట్యం నేర్చుకున్నాను. ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం. జీతరాహు బేటీ, జీతరాహు. పప్ప వెళ్దామా? ఎక్కడికి మహా? ఇవాళ 11 o'clock బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. మర్చిపోయారా పప్ప? కళలో పడితే నాకు ఏది గుర్తుండదు మహా. అయినా గుర్తు చేయడానికి నువ్వున్నావు కదా. ఇలా అయితే ఎలా పప్ప? మీరు కళతోనే కాలక్షేపం చేస్తే
మన బిజినెస్ సంగతి ఏంటి ఎవరు చూస్తారు? నా స్నేహితులు ఉన్నారు కదమ్మా, భగవంతుడిచ్చిన అన్ని వారాల్లో కంటే గొప్పది స్నేహం. అలాంటి స్నేహితులే మీ ప్రతాప్ అంకుల్, రామ్దేవ్ అంకుల్. వాళ్లతో పాటు వాళ్ల పిల్లలు శివాజీ, ఉత్తమ్. ఇంతమంది మన బిజినెస్ చూస్తుంటే ఇక మనకేంటి భయం మహా? అలాగని మనం ఏ బాధ్యత తీసుకోకుండా భారమంతా వాళ్ల మీద వేయడం కరెక్ట్ కాదు కదా పప్పా. నా బాధ్యతలు చూసుకోవడానికి నువ్వున్నావు కదమ్మా. సరే పప్పా, మీరు రెడీ అయ్యండి, మీటింగ్కి వెళ్దాం. అక్కడ అంకుల్ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే మహా. శివాజీ. డాడీ. ఏమైంది శివాజీ? ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద మీటింగ్. నేను రెడీ శివాజీ. ప్రతాప్ ధన్శ్యామ్ వచ్చారా? అదిగో అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు. సరే పద. హలో. హాయ్ రా. వెల్కమ్. హాయ్ రా. జీతే రహో బేటా. నమస్తే అంకుల్. జీతే రహో. ప్లీజ్. దాని ప్లీజ్ కూర్చోండి. అంకుల్, మనం స్టార్ట్ చేయబోయే కొత్త బిజినెస్కి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1000 crores. ఇనిషియల్గానే 1000 crores అవసరమా శివాజీ? మార్కెటింగ్, కన్స్ట్రక్షన్, ప్రమోషన్స్ అన్నీ కలుపుకుంటే అంతే అవుతుందిరా. అవును, మార్కెటింగ్కి ఎక్కువ బడ్జెట్ స్పెండ్ చేయకపోతే పబ్లిక్కి త్వరగా రీచ్ కాలేం. శివాజీ గారు చెప్పింది కరెక్టే. అసలే ఇప్పుడు ప్రతి బిజినెస్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. అయితే ఓకే. ఎరా, నువ్వే మాట్లాడవే. నేను ఎప్పుడు మాట్లాడాను రా, మీరేదంటే నేను అదే. అందరం ఓకే అనుకుంటే అడ్వాన్స్ పే చేసి బిజినెస్ బాండింగ్ పేపర్స్, ఫార్మాలిటీస్ అన్నీ ప్రిపేర్ చేసేస్తాను. ముగ్గురికి ఈక్వల్ షేర్స్తో ఏమంటారు అంకుల్? అడ్వాన్స్ ఎంత పే చేయాలి శివాజీ? మినిమం 25%, అంటే 250 crores పే చేయాలి. అది 2 డేస్లో. 2 డేస్లోనా? వేరే గ్రూప్ వాళ్ళు కూడా ఆ బిజినెస్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. మనం ఎంత త్వరగా అడ్వాన్స్ ఇస్తే అంత మంచిదిరా. 2 డేస్లో అడ్జస్ట్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం రా, నాకు కొంత టైం కావాలి. నాది సేమ్ ప్రాబ్లం రా, మినిమం 4 డేస్ కావాలి. ఓకేరా, అడ్వాన్సే కదా, నేను అడ్జస్ట్ చేస్తాను, డోంట్ వర్రీ. నిజంగా నువ్వు గ్రేట్ రా, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి నువ్వు ముందుంటావు. మన ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా నేను రెడీరా. ఆఫ్టర్లీ డబ్బెంత? సార్ లంచ్ రెడీ అయింది, లోపలికి రండి సార్. ఓకే నువ్వు వెళ్ళు. మీ అందరితో కలిసి ఇలా భోంచేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు సంతోషపడటమే కాదురా, కాస్త మమ్మల్ని కూడా సంతోషపెట్టు. చెప్పరా ఏం చేయమంటావు? మహా పెళ్లి చేయి, పెళ్లి భోజనం తిని సంతోషపడతాం. అవునన్నయ్య, మహా మ్యారేజ్ ఎప్పుడు? ఈ బిజినెస్ డీల్ అయిన నెక్స్ట్ డేని మంచి ముహూర్తం ఉంది, ఆ రోజునే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. ఏమంటావురా ప్రతాప్? నాకోకేరా, వాళ్ళను కూడా ఒక మాట అడుగు. ఏం మహా, నీకు ఇష్టమేనా? ఏమో తేజ్, నువ్వేమంటావు? మీ ఇష్టం అంకుల్. ఇద్దరూ ఓకే అన్నారు, ఇక ఆలస్యం దేనికి? పంతులు గారిని పిలిపించి ఆ రోజే మంచి ముహూర్తం చూడమనం. అలాగేరా. అయితే అమ్మా మహా, పెళ్లి కూతురు అయిపోతున్నావన్నమాట.
అప్పుడే పెళ్లి కళ్ళు వచ్చేసిందే మా మహాకి. ఒరేయ్ రామ్దేవ్, నాదో చిన్న రిక్వెస్ట్ రా. చెప్పరా. మహా తల్లిలేని పిల్లరా, అందుకే నువ్వు చెల్లెమ్మ కలిసి ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షను, మ్యారేజ్ ఫంక్షను దగ్గరుండి జరిపించాలరా. ఇదే నా కోరిక. తప్పకుండారా. మహా మా ఇంటి ఆడబిడ్డ లాంటిదేరా. ఈ ఫంక్షన్ బాగా చేసే బాధ్యత మాది. సరేనా, నువ్వేం దిగులు పెట్టుకోకు. ఇంకొక దిగులు కూడా ఉందిరా. మహాఫంక్షన్కి నా పెద్ద కూతురు కూడా ఉంటే బాగుండేది. అదేరా, నీ కోడలు సుదేష్ణాదేవి. సుదేష్ణ డెలివరీ స్టేజ్లో ఉందంక, రావడం కష్టం. ఫోన్లే పాపా, ఎంగేజ్మెంట్కి అక్కరాకపోయినా తన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకుంటాయి. బావగారు, అక్క ఇప్పుడు మిస్ అయినా నా మ్యారేజ్కి మాత్రం మిస్ కాకూడదు. మీరే దగ్గరుండి తీసుకురావాలి. అక్క చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి, సరేనా? ఓకే మహా. అయినా సుదేష్ణ లేకపోతే ఇప్పుడు ఏమైంది? దట్టు తను మన పార్ట్నర్ కూడా కాదు. తనకి సుదేష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. శివాజీ, సుదేష్ణ మన బిజినెస్ పార్ట్నర్ కాకపోవచ్చు, నీ లైఫ్ పార్ట్నర్, అది మర్చిపోకు. జానవులే వరవీణవులే కిలికించి తాళలో, జానవులే మృదుపాణివిలే మధు సంతకాలలో. అమ్మా మహా, రామ్మా. పప్పా, మళ్ళీ పెయిన్ వచ్చిందా? టాబ్లెట్ వేసుకున్నానమ్మా, తగ్గిపోతుందిలే, కూర్చో. మహా, ఎందుకమ్మా కన్నీళ్ళు? మీ గురించే పప్పా. అమ్మలేని లోటు రాకుండా నన్ను పెంచి పెద్ద చేశారు. అన్నీ మీరై నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. నిజంగా మీరు దేవుడు పప్పా. మీకేమన్నా అయితే నా ఫ్యూచర్ ఏంటి పప్పా? అందుకే ఈ కన్నీళ్ళు. ఊరుకోమ్మా, ఊరుకో. ఎల్లుండే నీ ఎంగేజ్మెంట్, నువ్వు సంతోషంగా ఉండాలి. ఇలా బాధపడితే ఎలా చెప్పు? నాకు ఏమీ కాదు. ఈ పప్ప ఎప్పుడు కళ్ళ గురించే ఆలోచిస్తాడు, నా గురించి ఆలోచించడు అనుకుంటున్నావా? కళ నా ప్రాణమైతే నా పంచప్రాణాలు నువ్వే మహా. నీ భవిష్యత్తు అందరికంటే బాగుండాలి, అందుకే ఉత్తేజ్తో నీ పెళ్లి ఫిక్స్ చేశాను. మహా, ఉత్తే చాలా మంచి కుర్రాడు.
నిన్ను నాకంటే బాగా చూసుకుంటాడమ్మా. ఈ పెళ్లి జరిగితే మన బిజినెస్లో 3 భాగాల్లో 2 భాగాలు నీవేనమ్మా. ఇంతకంటే ఏం కావాలి చెప్పు. లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండాలి, ఉండాలి కూడా. నా మహా, దేనికోసం బాధపడకుండా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అదేనమ్మా ఈ పప్ప ఎప్పుడూ ఆలోచించేది. పప్ప, నా కోసం ఇంత దూరం ఆలోచించారా? థ్యాంక్స్ పప్ప. మీరు నా పప్ప అవడం నా అదృష్టం. నువ్వు హ్యాపీనే కదా మహా. ఈ సంతోష సమయంలో ఇద్దరం కలిసి చాయ్ తాగుదామా? ఓకే పప్ప. సావిత్రి, చాయ్ లేకే ఆవు. జీ మ్యామ్. మహా, ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచావా? పిలిచాను పప్ప. సాయంత్రం మనం షాపింగ్ చేయాలి, నీకోసం జ్యువెలరీ కొనాలి. సాకేత్, వర్ష రండి, పాలు తాగుదురు గాని. లీలాబాయ్, పాలు తెస్తున్నావా? వస్తున్నానమ్మగారు. రండ్రా, నానమ్మ పిలుస్తుంది, రండి. ముందు పాలు తాగండి, తర్వాత ఆటలాడుకోవచ్చు. నానమ్మ ముందు ఆడుకుంటాం, తర్వాత పాలు తాగుతాం. తర్వాత ఆడుకోవచ్చు, ముందు పాలు తాగండి. రా వర్ష, తాగుదాం. రండి త్వరగా. నానమ్మా, పాలు తాగండి, తీసుకోండి. రాబోయే కొత్త వెంచర్ ఇన్వెస్ట్మెంట్, టర్న్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో, టోటల్ డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. ప్లీజ్.